2000 సంవత్సరాల్లో వాజ్పేయి ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, భారత రాజ్యాంగం మీద కమిటీ వేసి ఒక పాత జడ్జిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని సమీక్ష చేస్తామంటే కాంశీరామ్ 20 లక్షల మందితో ఢిల్లీలో మీటింగ్ పెట్టి అరే నువ్వు రాజ్యాంగాన్ని మారిస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చిపారేస్తామని కాంశీరామ్ బహిరంగ సభ పెట్టాడు. ఆనాడు రాజ్యాంగం మారుస్తానని వాజ్పేయి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో తెలుసా? అదే బీజేపీ పార్టీలో పనిచేసి ఏబీవీపీలో పనిచేస్తున్నాడు ఆ పార్టీలో. మరి మనం కాంశీరామ్ బిడ్డలుగా, కాంశీరామ్ వారసులుగా ఢిల్లీలో 20 లక్షల మందితో సభ పెట్టి తెలంగాణ నుంచి ఆ రోజు 1200 మందిని తీసుకొని పోయిన ఢిల్లీ మీటింగ్ కి. నేను ఆ రోజు రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తావు, ఎర్రకోట బద్దలయ్యేటట్టుగా, ఢిల్లీ సింహాసనం బద్దలయ్యేటట్టుగా రాజ్యాంగాన్ని ఎవడరా మార్చాది? మా రక్తంతో రాసుకున్నారా రాజ్యాంగం ఈ దేశాన్ని మార్చడానికి? భారతదేశాన్ని మార్చుకోవడానికి అంబేద్కర్ రక్తంతో రాసుకున్న రాజ్యాంగాన్ని ఎవడరా మార్చేది ఢిల్లీలో అని 20 లక్షల మందితో సభ పెడితే ఆనాడు చిన్నపిల్లగాడు ఉన్న నేను 1200 మందిని ఢిల్లీ తీసుకుపోయి దగ్గర లేడట్టుగా మీటింగ్ పెట్టించాం ఆ రోజు.